శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మేము వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం ఈ మీనరాశి వాళ్ళు కాముగా కూల్గా ప్రశాంతంగా ఎప్పుడు హ్యాపీగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తత్వంతో జాలి దయ అనే గుణాలతోటి ఎప్పుడు ఉంటారు వీళ్ళకి కోపం అధికంగా వస్తుంది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే కోపం పోతుంది ఈ రాశి వాళ్ళకి కోపం కూడా ఉంటుంది మీ రాశి వాళ్ళకి లగ్నాధిపతి వేస్తానలో ఉండడం వల్ల మీరు పేరు ప్రఖ్యాతులు సాధించడం అంటే మీరు గొప్ప పేరుగా రావడం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ద్వితీయ భావం ద్వితీయ భావాన్ని చూస్తే ద్వితీయ భావాధిపతి కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది కుటుంబంలో కొద్దిపాటి కలహాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ధనం రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది బంధువులో వృద్ధి విరోధాలు పెరుగుతాయి ఎందుకంటే మీ కుజుడు వేస్తా ఐ నీచ నీచస్థితిలో ఉండడమే కారణం ఇంకా తృతీయ భావం మూడో భావంలో బుధ రాహు అండ్ రవిలు ఉండడం వలన రవి కూడా పద్నాలుగు తారీఖు వరకు ఉంటాడు మీకు సోదర సోదరీ మణుల యొక్క ఆశీస్సులు వా వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు మీ యొక్క ఆశీస్సులు ఆశీస్సులు కాదు కానీ సహాయం మీకు వాళ్ళకి ఉంటాయన్నమాట దగ్గర ప్రాంత ప్రయాణం చేయడం కూడా అవకాశం ఉంటుంది పైగా మీ ఆలోచన ధోరణి చాలా స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా ఆలోచించాలి ఎలా చేయాలి ప్రతి పని సక్సెస్ ఎలా చేయాలంటుంది ఉంటుంది అలాగే ధైర్యం సాహసం శౌర్యం పట్టుదల అన్నీ మిగకుండా ఎక్కువ ఉంటాయి రవి కూడా మూడో భావంలో ఉండడం ధైర్యంగా ఉంటుంది ప్రతి పనిని సక్సెస్ చేయాలి తప్పన ఉంటుంది క్రికెట్ రంగంలో అంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ చేసి తీరుతారు అంత అనమాట ఎదుటి వాళ్ళకి నేనున్నాను అనే ధైర్యాన్ని మీరు ఇచ్చి తీరుతారు ఎదుటి వాళ్ళు అంటే మీ భార్యాభర్తలు అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి మీ ధైర్యాన్ని నేను ఉన్నానని ఇస్తారు చాలామందిని మీరు పోషిస్తూ ఉంటారు కూడా అలాగే ఫోర్త్ భావంలో శుక్రుడు ఉండడం ఫోర్త్ భావంలోనే రవి పద్నాలుగు తారీఖు నుంచి ఉండ పదిహేను నుంచి ఉండడం వలన మీకు ఫోర్త్ భావం బాగుంది అంటే బాగుంది అంటే అంత అద్భుతమైన కాదు ఎక్కడ చెడిపోల ఫోర్త్ భావాధిపతి మీకు తృతీయ భావన మూడయింటి ఉన్నాడు అంటే మీకు తల్లిగారి ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కుటుంబంలో కలహాలు రావడానికి కలహాలు రావడానికి అవకాశం లేదు వ్యవసాయదారులకి పంట సకాలంలో రావడానికి ఈ జూన్ నెలలో అవకాశాలు ఉన్నాయి వర్షాలు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పంటలు అన్నీ కూడా సకాలంలో రైతులకు వస్తాయి ఇంకా చెప్ప ఇంకో విషయం చెప్పాలంటే కొంతమందికి ఆభరణాలు కొనుక్కోవడానికి కొనుగోలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నాయి నూతనమైనటువంటి వస్తు వాహనాలు గృహ సౌకర్యాలు మీ ఇంటికి ఈ నెలలో ఎప్పుడైనా మీ మీ లగ్నాల ప్రకారం రావడానికి అవకాశం ఉంది భావం ఎక్కడా చెడిపోవాలా భావం బాగుంటే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగుంటారు అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు ఎడ్యుకేషన్ రంగంలో చాలా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది పంచమ స్థానానికి వస్తే పంచమ స్థానంలో నీచ కుజుడు ఇరవై తారీఖు నుంచి శుక్రుల వలన పుత్ర సంతాన యోగం కలగడానికి తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఆల్రెడీ పుత్ర సంతాన సంతాన యోగం ఉన్న సంతానం వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి పడ అభివృద్ధి రావడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఉంటారు వాళ్ళ వలన కొంచెం మీకు మా మాట పడుతూ వస్తుంది అంటే ఉద్యోగంలో ఉద్యోగాలు తాకపోవడం పెళ్ళి కాని వాళ్ళకి కొంచెం పెళ్ళి లేట్ అవ్వడం అన్ని విధాలుగా ఉంటుంది కానీ పెళ్ళి సమాధానాలు ఖచ్చితంగా కుదిరితే చాలా బాగుంటుంది నో ప్రాబ్లం కాబట్టి కొన్ని కొన్ని అభివృద్ధి పదంలో రావడానికి పిల్లలు అభివృద్ధి పదంలో రావడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంకా మీ మీనరాశి వాళ్ళకి భావాన్ని గురుడు చూడడం వలన ఎక్కడా మీకు చెడిపోవాలా అంటే ఏంటంటే రుణ బాధలు తక్కువగా ఉంటాయి ఉన్నా కూడా తీర్చేస్తారు శత్రు బాధలు తక్కువగా ఉంటాయి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయంటే అవి కూడా మీకు తక్కువగానే ఉంటాయి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆరోభావం గురుదృష్టి ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలో కూడా మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు సప్తమ భావాధిపతి సప్తమాధిపతి దొరికే మూడో భావంలో పైగా బలంగా రిట్రగేషన్ ఉండడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో సక్సెస్ సక్సెస్ సఖ్యత బాగుంటుంది సక్సెస్ ఉంటుంది అలాగే మూడో భావం మూడు అదే బుధుడు మూడో భావంలో ఉండడం వలన వ్యాపారస్తులు కూడా బాగుంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు వ్యాపార రీచ్ చేయవలసి వస్తుంది అలాగే భార్యాభర్తలు కూడా వ్యాపార వాళ్ళ ఉద్యోగాల రీత్యా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి అదృష్టం తోడవుతుంది భావాన్ని గురుదృష్టి సెనిసెస్ చూడవలన అనారోగ్య సమస్యలు తలెత్తడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి త్వరగా మీరు బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు తక్కువ ఉన్నాయి అంటే శుక్రుడు దృష్టి శుక్రుడికి మీ రాశి శుక్రుడికి గురుదృష్టి అంటే తులారాశికి గురుదృష్టి దృష్టి ఉండడం వలన ఆ రాశి అది అధిపతి కూడా మంచి స్థానంలో పంచమ స్థానంలో రావడం వలన కూడా మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అంటే ఆరోగ్యం కుదురుగా ఉంటుంది తప్ప అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావంలో కేతు ఉండడం వలన నైన్త్ భావాధిపతి చెడిపోయి అంటే నీచ స్థితిలో ఉండి పంచమ స్థానంలో ఉన్నప్పటికీ నైన్త్ భావంలో కేతు ఉన్న మంచి రిజర్వ్ కేతు ఉన్న ఉండి ఉచ స్థితిలో ఉండి మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం మీరు దూర ప్రాంత ప్రయాణానికి వెళ్ళడం కోసం లేదా షూటింగ్ల కోసం లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో దూర ప్రాంత ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కోసం ఇటువంటి వృత్తి వ్యాపారాల రీత్యా దూర ప్రాంతం వెళ్ళడానికి జరుగుతుంది అలాగే టీవీ రంగంలో వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాల రీత్యా సక్సెస్ ఉండడానికి అవకాశం ఉంది పీఠాధిపతులు కలుస్తారు అద్భుతమైన యోగం అలాగే గురుస గురుసేవ చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉంటారు అద్భుతమైన యోగం భావంలో ఉండడం వలన హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశం ఉంది కొంత చేయడానికి అవకాశం ఉంది కొంతమంది గుర్రాలంటే ఇష్టపడుతూ ఉంటారు అలా కొంతమందికి ఉంది అలాగే పీఠాధిపతులతో కలుస్తారు అలాగే మీకు వ్యాప న్యాయస్థానము న్యాయాధిపతులు వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది భావం బాగుందంటే వాళ్ళకి చాలా బాగుంటుంది పైగా రాజకీయ నాయకులు కూడా నైతుభావం కేతున్నాడు కాబట్టి కొద్దిపాటి అవకాశాలు వాళ్ళకి రావడానికి ఉంది దశవ భావానికి వస్తే దశవ భావాన్ని శుక్రుడు చూడడం వలన దశమాధిపతి కూడా వ్యాయస్థానంలో ఉండడం వలన శుక్రుడు చూడడం వలన మంచి జరుగుతుంటుంది మంచి జరగడం అంటే మేము చేస్తున్న ఉద్యోగంలో వ్యయస్థానంలో గురుడు ఉండడం వలన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అంటే అంటే రీత్యా మీకు రావాల్సిన సంపద తక్కువగా రావడం అయితే ఖర్చులు అధికంగా ఉండడము లేకపోతే మీరు అనుకున్న చోటకి కాకుండా వేరే చోటకి బదిలీ రావడము మీకు ఈ నెలలో జరగబోతోంది అలాగే దశమ స్థానంలో అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో వాళ్ళ కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళ బదిలీలు కావాల్సి ఉంటుంది కానీ ఎక్కువ సంపద మాత్రం రావడానికి తక్కువ తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ సంపద రాదు మనకి ఎంత సంపద రావాలో ఎంత ధనం రావాలో అంత ధనమే మనకి వచ్చి తీరుతుంది ఇంకా లాభస్థానంలో శని ఉన్నాడు లాభస్థానంలో శని మీ రాశికి మంచిది కాదు కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో బలంగా ఉన్నాడు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి సంపదని మీకు ఇస్తాడు లాభాన్ని ఇచ్చి తీరతాడు కానీ లేటుగా ఇస్తాడు బలంగా ఉన్నాడు కాబట్టి శని మంచి చెడు కానీ చెడు చేస్తాడు కానీ చెడు విపరీతమైన చెడు చేయడు అంటే ఏంటంటే మీకు చెప్పాల్సిన ఒకే విషయం చెప్పాలంటే రావాల్సినటువంటి దానం కానీ ఏదైనా సరే పేరు పెక్కేదో కానీ స్లోగా ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శని మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు అలాగే స్థానంలో మీకు స్థానంలో గురుడు ఉండడం వలన ఈ కొన్ని కొన్ని సందర్భాలు మంచి మంచి రీత్యా మంచి వాటికే మాత్రమే మీరు ఖర్చులు పెడుతుంటారు అంటే ఖర్చులు శుభకార్యాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాల రీత కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అవకాశం ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది అలాగే దైవ దర్శనం చేసుకోవడానికి కానీ సందర్భాల్లో ఉంటాయి అంటే బంధుమిత్రులకి ఖర్చు పెట్టడం కానీ తర్వాత మెడికల్ సంబంధించిన వాటికి హాస్పిటలైజేషన్ వాటికి సంబంధించిన వాటి ఇచ్చే ఖర్చు పెడతారు అలాగని చెప్పి మీకేమీ అనారోగ్య సమస్యలు తలెత్తవు కొద్దిగా సందర్భాల్లో మాత్రమే మీ రెతుడి కోసం కూడా ఖర్చు పెట్టచ్చు అలాగే సంపద మీ సంపదని రెతులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది మీన రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు ఎత్తినా కూడా బయటపడతారు ముఖ్యంగా మీ రా మీ రాసి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అండ్ సూర్యారాధన అంటే గాయత్రి హోమము గాయత్రి జపము గాయత్రి అనుష్ఠానము ఆ తర్వాత ఆది ఆదిత్యవృదము చేసుకుంటే సక్సెస్ అవుతారు అలాగే శనికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామిని పూజిస్తే మోకాళ్ళ నొప్పులు కానీ ఏమాత్రం నొప్పులు ఉన్నా సరే లాభాలు రావట్లేదు అనుకున్నవన్నీ కూడా త్వర త్వరగా వచ్చేస్తూ ఉంటాయి స్వామికి అంత పవర్ ఆంజనేయ స్వామికి అలాగే రామ శ్రీరాముని కూడా పూజించాలి శ్రీరాముడు పూజించిన పూజించి ఆంజనేయ స్వామి పూజించిన తర్వాత శ్రీరాముడు కూడా పూజించడం మర్చిపోకూడదు ఆంజనేయ స్వామికి వడమాల కానీ తర్వాత లేకపోతే మనకి తమలపాకులతో పూజ కానీ సింధూరం కానీ సమర్పిస్తే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది మనం ఇవన్నీ చేయలేము బయటికి వెళ్ళకూడదు కాబట్టి మన ఇంట్లోనే మనం ఆంజనేయ స్వామికి మన హనుమాన్ చాలిత్స చదువుకొని రోజుకి ఒకసారి నుంచి మూడుసార్లు చదువుకుంటే మనకి పట్టు ఉంటుంది బలం చేకూరుతుంది ముఖ్యంగా మన అమ్మవారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు అమ్మవారి యొక్క ఆశీస్సులు అంటే అన్నీ ఉన్నట్టే శివారాధన కూడా ఎట్టి పరిస్థితి మర్చిపోదు మనం ఏ అవకాశం ఉంటే మీరు ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుణ్ణి పూజిస్తే మన సర్వ సౌఖ్యము సర్వ ఆరోగ్యాలు మనం సమకూరతాయి అన్నమాట సో ఇన్ని ఇన్ని విధాలుగా మీకు బాగుందని చెప్తున్నాను సో మీకు ముఖ్యంగా డ్రెస్సెస్ కలర్ మాత్రం బ్లాక్ వేయకండి బ్లాక్ మీకు బ్లాక్ బ్లూ అంత మంచిది కాదు మిగిలిన కలర్స్ అన్నీ చాలా మీకు బాగుంటాయి ఎల్లో కలర్ చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తారు పైగా అసలే మీనరాశి వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి ఎల్లో రెడ్ మెరూన్ మీకు చాలా ఆనందాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఇంకా స్త్రీ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మీ మీ ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీరు డెవలప్ అవుతారు మీ వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి అన్ని విధాలుగా సక్సెస్ రేంజ్ మీకు బాగుంది సో ఈ నెల మొత్తం మీ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ సాక్షాత్ ఆ శివుడు మరి మీకు ఇవ్వాలని అలాగే అన్ని రకాలుగా అన్ని పదవులు కానీ అన్ని రకాలుగా వ్యాపార సంబంధాలు కానీ తృప్తిగా ఆనందంగా మీకు రావాల్సిన సంబంధం మీకు ఇవ్వాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ఆనందంగా మీ పిల్లల పాప పాపలతోటి ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను